వెల్కమ్ బ్యాక్ టు టీవీ 8 వైజ్. కనకపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి జిఎన్ఆర్లు ప్రత్యేకతను చాటుకున్నారు. ఈరోజు సున్నా వడ్డీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడంలో బాధ్యతగా వ్యవహరించి జనాలందరూ అధికంగా వచ్చేలాగా చేశారు. దీనికి మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, మెప్మా సిఓ రవి, మెప్మా పిడి సరోజిని తదితరులు సహకరించారు. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూనే టీడీపీపై సున్నితంగా విరుచుకుపడ్డారు చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి. ఇప్పుడు ఆ వీడియోలను చూద్దాం. కోట్లని మూడో విడతగా మన ఖాతాలో జమ చేయడం అనేవండి. ఈ మూడు విడతల్లో 360,000 కోట్లని ఈ మూడు విడతలుగా జమ చేశారండి. సో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఇదే విధంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క మండలాలు కూడా ఇదే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి అందరికీ కారణం ఎవరు? మన జగన్ అన్న. అవునా కదా? మన మున్సిపాలిటీ విషయానికి వస్తే సుమారు 2,21,00,000 మన ఖాతాలో జమ చేయడం జరిగింది. గత ఈ నెల 22న లక్ష పొందిన ప్రతి ఒక్క మహిళా మండలకి ఏమైనా శుభాకాంక్షలు. సో ఇదే విధంగా మన గత ప్రభుత్వం కూడా ఎన్నో డ్వాక్రా మహిళలకి రుణాలు ఇచ్చింది. 2016-17 రుణాలు ఇచ్చింది. 980 కోట్లు ఇస్తే 380 కోట్లు రుణాలు తీర్చి మిగిలింది. ఎగరామా పెట్టింది 17-18 అసలు రుణాలు బ్యాంకులకు చెల్లించనే లేదు. సో మన జగన్ ప్రభుత్వం వచ్చాక గత 3 సంవత్సరాలుగా మన మహిళా మండలందరికీ రుణాలు వస్తున్నాయని కారణం ఏంటండి? ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క విడతకి బ్యాంక్ అన్ని బ్యాంకులకి రుణాలు చెల్లిస్తూ కొత్త రుణాలు పొందే విధంగా మన అందరికీ అవకాశం కల్పిస్తా ఉన్నారు మన జగన్. అవునా కదా? మీ అందరూ ఎంత సంతోషంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారంటే కారణం మనకి కొత్త రుణాలు వచ్చాయి. ఎందుకు వస్తాయని బ్యాంకులకు రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు అనేది మంజూరు చేస్తా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. మన గత ప్రభుత్వంలో ఆ బకాయిలు చెల్లించకపోగా మన డ్వాక్రా అనే మహిళలందరినీ నిర్వీర్యం చేయాలని చూశారు. సో మన ప్రభుత్వం వచ్చాక మహిళలు సంతోషంగా ఉంటేనే వారి కుటుంబాలు, తద్వారా సమాజం సంతోషంగా ఉంటుందని అన్ని బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తూ 99% కొత్త రుణాలు వచ్చేలాగా మన జగన్ మన అందరికీ అవకాశం కల్పించారు. అంతేకాకుండా మన మరింత అభివృద్ధి పథంలో నడవాలని అనేక కార్పొరేట్ సెక్టర్ అమూల్, ఐటీసీ, యూనిట్.